గ్రీన్ బెల్ట్లు అంటే పార్క్ స్పేస్లో 2021 మాస్టర్ ప్లాన్లో మార్చేసినటువంటి ప్రాంతం ఇది. ఇది 2021 మాస్టర్ ప్లాన్ అంటే దస్పల్ల భూములు ఏవైతే 15 ఎకరాల 65 సెంట్ల దస్పల్ల భూములు ఏవైతే ప్రభుత్వ భూములుగా దశాబ్దాల కాలం నుంచి ఉన్నటువంటి ఆ భూముల్ని సగం స్థలం పార్క్ స్థలం కింద 2021 మాస్టర్ ప్లాన్ రూపొందించిన దాంట్లో ఇప్పటికీ కూడా పార్క్ స్థలం కింద ఉంది. అంటే గ్రీన్ బెల్ట్లో ఉన్నటువంటి దస్పల్ల భూములు కూడా కొట్టేయడానికి వీళ్ళు వెనకాడుగా ఆడకుండా వైసీపీ రాబందులు జగన్మోహన్ రెడ్డి బినామీలు జగన్మోహన్ రెడ్డికి దఫేదారులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ దస్పల్ల భూముల్ని గెద్దల్లా కొట్టుకెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఇవాళ విశాఖ నగరంలో పరిపాలనా రాజధాని పేరుతో ఇవాళ ఆసన్నమైందంటే ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు దస్పల్ల భూముల్ని కాపాడి తీరుతాం దస్పల్ల భూములపైన సీబీఐ విచారణ జరిపించాలని చెప్పి మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆనాడు చెప్పారు. ఇవాళ గుడివాడ అమర్ ఎన్ని కోట్ల రూపాయలకి ఇవాళ దస్పల్ల భూముల్లో చేతులు మారాయో చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తుంది జనసేన పార్టీ. ఇదే విజయసాయిరెడ్డి గారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ఉన్నటువంటి వైసీపీ నేతలందరూ కూడా దస్పల్ల భూముల విషయంలో ఎన్ని కోట్ల రూపాయలు దిగమింగారో తేటతెల్లం చేయాలి. ఈ యొక్క భూముల్ని జిల్లా కలెక్టర్ మల్లికార్జున గారు ప్రభుత్వ భూములుగా కొనసాగించాలి. కలెక్టర్ శేషాద్రి గారు గతంలో ఉన్నటువంటి వినయ్ చంద్ గారు ప్రవీణ్ కుమార్ గారు అందరూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో దస్పల్ల భూములు 22A నుంచి తీయకుండా సాహసం చేయకుండా ఇప్పటి వరకు కాపాడుకుంటూ వచ్చారు. చరిత్రలో మీరు మిగిలిపోవాలంటే జిల్లా కలెక్టర్ గారు దస్పల్ల భూముల్ని 22A కొనసాగించాలి, లేదంటే చరిత్ర హీరులుగా మిగిలిపోవాలంటే మీరు దస్పల్ల భూముల్ని ఇవాళ తీసేసే ప్రయత్నం చేయడం మానాలి అని చెప్పి ఇవాళ జనసేన పార్టీ చెప్తా ఉంది. దస్పల్ల భూముల విషయంలో ప్రభుత్వ భూముల్ని కాపాడడంలో జనసేన పార్టీ మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు మా రాష్ట్ర పార్టీ సభ్యులందరూ కూడా శివశంకర్ గారు తాతారావు గారు ఉషాకరణ్ గారు అలాగే రాజుగారు అందరూ పెద్ద ఎత్తున మూకుమ్మడిగా ప్రజా ఉద్యమాన్ని పార్టీలకు అతీతంగా దస్పల్ల భూముల్ని ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడడంలో మేము ముందుంటాం. జనసేన పార్టీ ఎల్లప్పుడూ పోరాడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.